కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 4.0 కి సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అంటే ఇందులో లాక్డౌన్ కంటిన్యూ అవుతున్న సందర్భాలు ఉన్నాయి సెప్టెంబర్ 30వ తేదీ వరకు. అదే టైంలో కొన్ని గుడ్ న్యూస్లు ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి, అంటే రైళ్ళు అలాగే బస్సులు రాకపోకలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఈసారి అన్లాక్ 4.0లో కొన్ని స్ట్రిక్ట్ మార్గదర్శకాలు, ఎందుకంటే మొన్నటి వరకు ఏదో మీ ఇష్టం రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చేయాలి ఇలా చేయకూడదు అనే దిశానిర్దేశం కూడా చేసేసింది కేంద్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు. అంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్లాక్ 4.0 అమలు కాబోతుంది. అయితే మళ్ళీ మరొక అన్లాక్ సెప్టెంబర్ 30వ తేదీ వరకు కంటిన్యూ అవుతుంది. అంటే కొన్ని నిషేధంలో ఉన్నవి 30వ తేదీ వరకు కంటిన్యూ అవుతాయి, అన్లాక్ అంటే ఓపెన్ అయిపోయినవి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఓపెన్ అయిపోతాయి. సో ఇటువంటి నేపథ్యంలో కొన్ని మంచి పరిణామాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయి. ఇందులో చెడు పరిణామాలు అనుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే ఏ చేసినా ప్రజల మంచికే కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అందులో చెడు అనుకోవడానికి లేదు. ఇబ్బందికర పరిణామాలు మంచి పరిణామాలు. అయితే ఇందులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు కొన్ని ఇంటిని మాత్రం యథాతథంగా నిషేధం అయితే కొనసాగిస్తోంది. అలాగే ఇప్పుడు ప్రధానంగా దశల వారీగా దేశవ్యాప్తంగా ఇప్పుడు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే మెట్రో రైళ్లు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మెట్రో సిటీల్లో యథావిధిగా తిరిగేయచ్చు. అది కూడా ఆ మెట్రో రైళ్లు కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో నడబోతున్నారు. అలాగే కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా, అంటే మామూలు రైళ్లను కూడా స్పెషల్ ట్రైల్స్ ట్రైన్స్ని తిప్పడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అంటే ఇప్పటికే కొన్ని రైళ్లు నడుస్తున్నాయి, వందే భారత్ మిషన్లో భాగంగా కొన్ని రైళ్లు ఆల్రెడీ పట్టాలు ఎక్కినాయి, కొన్ని తిరుగుతున్నాయి. అయితే వాటిని కంటిన్యూ చేస్తూ స్పెషల్ ట్రైన్స్ తిప్పడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మరొక గుడ్ న్యూస్ ఏంటి అంటే సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ థియేటర్లకు అనుమతి ఇచ్చింది. అంటే ఓపెన్ థియేటర్లు అంటే మళ్ళీ షాపింగ్ మాల్స్ థియేటర్స్ ఇవి క్లోజ్లోనే ఉంటాయి సెప్టెంబర్ 30వ తేదీ వరకు, కానీ ఓపెన్ థియేటర్స్కు అనుమతి ఇచ్చింది. అలాగే 21 నుంచి స్పోర్ట్స్ అలాగే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే టైంలో సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలకు ఇచ్చిన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇక్కడ కేవలం ఇంతకుముందు ఏదైనా ఫంక్షన్లని ఇటువంటి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసినప్పుడు లిమిటెడ్గా ఉన్నారు, ఒక 50 మంది అట్లా, అయితే 20 మంది లేదంటే 10 మంది ఇట్లా, కానీ ఇప్పుడు ఒక 100 మంది వరకు అనుమతి ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే బస్సులు ప్రధానంగా అందరూ ఎదురు చూస్తుంది, అంతర్రాష్ట్ర రవాణా దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. యథావిధిగా బస్సులు తిప్పేయచ్చు ఇక నుంచి రాష్ట్రాల్లో మొత్తం. ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సులు ఎప్పటి నుంచో నిలిపివేశారు, దాంతో ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. దానికి కంప్లీట్గా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, యథావిధిగా బస్సులు తిప్పేయచ్చు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల అధికారులు కూడా, ఆర్టీసీ అధికారులు కూడా పలుమార్లు భేటీ అయ్యారు, భేటీలో కొన్ని కీలక అంశాలు చర్చించుకున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక నుంచి అన్లాక్ 4.0లో మెట్రో రైళ్లు కంప్లీట్గా అందుబాటులోకి రాబోతున్నాయి, కొన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి, బస్సులు కూడా తిరగబోతున్నాయి. ఒక రకంగా ప్రయాణాలకు ట్రాన్స్పోర్టేషన్కు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది నిజంగా అన్లాక్ 4.0 ఇది. ఇప్పటివరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ దృష్ట్యా ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. కాకపోతే కరోనా మాత్రం ఇంకా పూర్తిగా మనల్ని వదిలి వెళ్ళలేదు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పూర్తిగా అందుబాటులోకి వచ్చినా సరే మన సేఫ్టీ ప్రికాషన్స్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి, లేదంటే మరికొత్త ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.